నర్సరాపేట వైసీపీ లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు లోక్సభ సభ్యత్వానికి అలాగే పార్టీకి రాజీనామా చేయడం తొందరపాటేమోననిపిస్తుంది రాజకీయాల్లో కొంత ఓర్పు సహనం కూడా అవసరమవుతాయి సో ఈ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో రకరకాల ఆలోచనల్ని పార్టీ అధిష్టానం చేస్తుంటుంది వాటిలో కొన్నిట్లో మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు నరసరాపేట సంబంధించి కృష్ణదేవరాయల మీద పెద్ద ఎక్కడ వ్యతిరేకత లేకపోయినా ఆయన గుంటూరు నుంచి అయితే బాగుంటుంది పోటీ ఇచ్చి గెలవగలుగుతామనే నమ్మకం వైసీపీ అధిష్టానంలో ఉండి ఉంటుంది కానీ ఆయనకి నరసరాపేటలోనే పోటీ చేయాలని కోరిక ఉండొచ్చు తప్పేం లేదు దానికోసం ఆయన ఒకటి రెండు సార్లు అడిగి లేదు తాను నరసరాపేట నుంచే పోటీ చేస్తానని చెప్పి నిలబడి ఉంటే పోయేది ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు కాబట్టి కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదో మా ఎమ్మెల్యేలు వచ్చి ఆయనతో సంప్రదింపులు సరిపే లోపే తొందరపడి కృష్ణదేవరాయలు ఈ ప్రకటన చేయటం వల్ల మరి ఆయనకి ఎంత ఉపయోగం జరుగుతుందో చెప్పలేము ఒక సమాచారం అయితే అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఒక సమాచారం అయితే ఆయన ఒకవేళ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్తే గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు మరి అది ఎలా అప్పుడు ఎలా ఆయన గుంటూరు నుంచి చేస్తారో తెలియదు వైసీపీ అయితే నరసరావుపేట నుంచి చేస్తారట ఇది రెండు పడవల మీద కాళ్ళేసినట్లు అవుతుందేమో అనిపిస్తుంది మరి ఆయన ఉద్దేశం ఒకటి ఆయన యువకుడు మంచి భవిష్యత్తు ఉండ ఉండవలసినటువంటి నాయకుడు ఒక స్థిరత్వం ఒక పార్టీకి ఒక కమిట్మెంటు ఇవన్నీ ఉండాలి విచిత్రం ఏంటంటే ఈ నరసరావుపేటకు సంబంధించి ఒక బీసీ అభ్యర్థిని పెట్టాలని అధిష్టానం భావిస్తోంది అని అన్నారు ఓకే తనకి ఇక్కడే ఉండాలని అన్నారు ఈ విషయంలో క్యాడర్ కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పి తను రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాదు అంటే లోపల ఏదైనా మనసులో పెట్టుకుని ఈ రాజీనామా చేశారా అన్న అనుమానం సహజంగానే వస్తుంది రా పార్టీల్లో ఈ ఎలక్షన్ల ముందు ఇట్లా రాజీనామాలు చేయటం ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ కృష్ణదేవరాయ లాంటి విద్యార్థికులు ఇలా తొందరపడకుండా ఉంటే మంచిది అనుకోవాలి అయితే ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఏం విమర్శలు చేసినట్లు లేరు లేరు పైగా అభివృద్ధి కూడా బాగా చేశానని ఆయనే చెప్పుకుంటున్నారు సో ఈ పరిస్థితిలో ఆయన తొందరపడకుండా ఉండి మరో ఒకటి రెండు సార్లు అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసి తన వాదన వినిపించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది సరే ఏదేమైనా ఒకవేళ ఆయన రాజకీయాలకి దూరంగా ఉండదని చేస్తే అది వేరే విషయం అలా కాకుండా ఒకవేళ టీడీపీకి వెళ్ళి పోటీ చేసే పక్షంలో అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఆయనే ఆలోచించుకోవాలి దానివల్ల ఆయనకేం ప్రతిష్ట పెరుగుతుందని మనం అనుకోజాలం మళ్ళీ ఎవరో ఒకళ్ళ ట్రాప్లో ఆయన పడ్డారేమో అన్న అనుమానం కలుగుతుంది ఒకప్పుడు ఆయన తండ్రి లావు రత్తయ్య గారు ఎన్టీఆర్ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో రాణించడం అనేది కష్టమైంది ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఒక మంచి అవకాశాన్ని ఆయన కుమారుడైన రత్తయ్య గారి కుమారుడైన కృష్ణదేవరాయలు గారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని ఆయన సరే ఆయన గెలిచారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు తొందరపడి రాజీనామా చేయటం ఇదంతా కూడా మరి రా రాజకీయాల్లో కొన్ని విధానాలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవేమీ సంబంధం లేకుండా కేవలం పదవే ముఖ్యంగా అనుకుని కనుక రాజీనామా చేసి ఉంటే అది పొరపాటు అవుతుంది సరే భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఆయన ఏ ఏ పార్టీలో ఉంటాడు ఇవన్నిటి మీద ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినప్పటికి కూడా సహజంగానే ఎవరైనా ఏమనుకుంటారు ఒకవేళ ఆయన బెదిరించడానికి రాజీనామా చేసి ఉంటే అదొక పద్ధతి లేదు తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకుంటే ఇంకో పద్ధతి అలా వెళ్ళడం ద్వారా ఈయన కూడా ఫిరాయింపులకి ఈ పార్టీ మార్పులకి ఇలాంటి సిద్ధ విధానమైన ఒక పద్ధతి లేని రాజకీయాలకి ఈయన కూడా అలవాటు పడ్డారనే విమర్శకైతే అవకాశం ఉంటుంది మరి ఈ రాజీ సంప్రదింపులు ఏమైనా జరుగుతున్నాయేమో తెలియదు కానీ ఏదేమైనా కృష్ణదేవరాయలు తొందరపడకుండా ఉంటే బాగుండేదనేది అనేది నా అభిప్రాయం